ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించేలా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడడం సరికాదని, ఉద్యోగులకు మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మండలిలో తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్లే అడ్వకేట్ల సంక్షేమానికి 100 కోట్లు విడుదల చేశారన్నారు. లాక్డౌన్ సమయంలో జూనియర్ అడ్వకేట్ల పారితోషికం కోసం కౌన్సిల్లో ప్రస్తావించారని, పీపీలకు సకాలంలో జీతాలు రావడం లేదని విమర్శించారు. 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కోడ్లో ఉన్న సమయంలో రెసిడెన్షియల్ స్కూల్స్ లో నియమకాలు చేపడుతున్నారని, వెంటనే అలాంటి నియమకాలు నిలుపుదల చేయాలని ఎమ్మెల్సీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా ఈరోజు న్యాయవాదుల మధ్యన క్యాన్వాసింగ్ చేసే సమయంలో ఒక 2 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తాను. మొన్న న్యాయవాద సంబంధించిన ఒక మీటింగు కేసీఆర్ గారు మన తెలంగాణ భవన్లో పెట్టడం జరిగింది. ఆ తెలంగాణలో పెట్టినటువంటి భవన్లో కేటీఆర్ గారు పదే పదే నా పేరు తీసుకొని న్యాయవాదులకు ఏం చేశారనేది ప్రశ్న చేయడం జరిగింది. నేను కేటీఆర్ గారికి కూడా చెప్పాను ఆ రోజు, నిన్న కూడా మొన్న కూడా ఛాలెంజ్ చేశాను ఆర్ట్స్ కాలేజ్ ముందు. ఈరోజు కూడా సభాముఖంగా మీకు చెప్తా ఉన్నాను, పత్రికా ముఖంగా, ఈ 100 కోట్లు ఏదైతే న్యాయవాదులకు ఇవ్వడం జరిగిందో అది నేను చేయబట్టి బయటకు వచ్చింది. నేను చేయబట్టి బయటకు వచ్చింది, ఇచ్చింది ప్రభుత్వం కావచ్చు. ఇది కౌన్సిల్లో మాట్లాడిన మాట. 2 సంవత్సరాలు దాన్ని, 2 సంవత్సరాలు ఆ 100 కోట్లు ఎక్కడ పెట్టారో చెప్పలే, ఎక్కడ పెట్టారు చెప్పలేదు. నేను మాట్లాడిన ముఖ్యమంత్రి గారు హౌస్ లో ఉన్నారు, బార్ కౌన్సిల్ సభ్యులని అడిగాను, ఎమ్మెల్సీ అడిగాను. దాని తర్వాత 100 కోట్లు బయటకు తీశారు. నీకు ఈ క్లిప్పింగ్ మీకు షేర్ చేస్తాను, ఇది ఆన్ రికార్డు, నేను మాట్లాడిన రికార్డు. 100 కోట్లు బయట తీసుకున్న తర్వాత బార్ కౌన్సిల్, అది ఒక రెగ్యులేటింగ్ ఏజెన్సీ, అడ్వకేట్స్ది స్టాచ్యుటరీ బాడీ, వారిని ఇన్వాల్వ్ చేసి న్యాయవాదులకు చనిపోతే మ్యాచింగ్ గ్రాంటు, మెడికల్ ఫెసిలిటీకి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వమని చెప్పినాం, అడిగినాం. కానీ మమ్మల్ని ఎవ్వరు కూడా, బార్ కౌన్సిల్ సభ్యులు ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ చేయకుండా వారి యొక్క టీఆర్ఎస్ సంబంధించినటువంటి న్యాయవాదులతోనే ఒక కమిటీ పెట్టి హెల్త్ కార్డులో ఏదో ఇవ్వడం జరుగుతుంది. దానికి మాకు అభ్యంతరం లేదు, స్వాగతిస్తాం. కానీ నేను అడిగే వరకు ఆ 100 కోట్లు బయటకు తీయలే. 25 కోట్లు ఇచ్చారని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఎస్, ఒకసారి 15 కోట్లు 10 కోట్లు ఇవ్వడం జరిగింది. కానీ దానికన్నా ముందు ముఖ్యమంత్రి గారికి నేను ఉత్తరం రాశాను, లాక్డౌన్ పీరియడ్లో జూనియర్ న్యాయవాదులకు ఉపాధి లేక కేసులు లేక అల్లాడిపోతున్నారు, వారిని ఆదుకోవాలి ఆర్థికంగా చెప్పేసి. నేను ఉత్తరం రాసిన తర్వాత బార్ కౌన్సిల్ నుంచి కూడా చీఫ్ జస్టిస్ గారిని కూడా అడగడం జరిగింది వాళ్ళు. అప్పుడు చీఫ్ జస్టిస్ గారి యొక్క రిక్వెస్ట్ మేరకై, వారి యొక్క ఆదేశం మేరకై 25 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ స్వతహాగా న్యాయవాదుల మీద ప్రేమతోని ప్రభుత్వం చేసింది కాదు. న్యాయవాదులకు ఇళ్ళ పట్టాలు ఇవ్వమని చెప్పినా, ఇళ్ళ స్థలాలు ఇవ్వమని చెప్పినాం. డిస్ట్రిక్ట్స్లో చాలా వరకు ల్యాండ్ అవైలబుల్ ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండు. మీ మంత్రులు ఎమ్మెల్యేలు కబ్జాల కన్నా ముందు న్యాయవాదులకు ఇల్లు స్థలాలు వస్తాయి అక్కడ, మీరు ముందు అది చేయమని చెప్పాము. కానీ దానికి కూడా మాట్లాడలేదు. 33 జిల్లాల నిర్మాణం అయింది, 33 జిల్లాలలో జిల్లా కోట్ల నిర్మాణం కాలే.